న్యూ జల్పాయిగురి వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. మనం ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. సైడ్ లో వేరు, సైడ్ అప్పర్లు. వీటి లెంత్ అయితే ఏం తగ్గల, మీకు నార్మల్ బోగీలు ఎట్లుంటాయి దీంట్లో కూడా అట్టగే ఉంటాయి. బట్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్లైడ్ డోర్ అయితే ఉంది, నార్మల్ ఓపెన్ డోర్ అయితే లేదు, స్లైడ్ ఉంది అనమాట. ఆటోమేటిక్ అయితే కాదు, మామూలుదే. సో మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవి తీసుకుంటున్నాను అనమాట. బొగ్గిల్లో కూరదాలో ప్యాసనాయి. ఇక్కడ చూడండి డోర్ అయితే లోపల నుంచి వచ్చేసి ఊగతా ఉంది. స్లైడ్ అయితే అటు ఇటు పని చేయట్లే. ఎగ్జాక్ట్లీ వచ్చేసి రాజేంద్ర నగర్ టర్మినల్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇది వచ్చేసి ఒక టర్మినల్ రైల్వే స్టేషన్. టర్మినల్ రైల్వే స్టేషన్ అంటే ఏంటంటే మనకి ప్లాట్ఫామ్ అయితే ఎడికి ఎండ్ అయిపోద్ది. మామూలుగా ఏదైనా రైల్వే స్టేషన్ అంటే ఏంది, ట్రైన్ ఒక సైడ్ నుంచి వచ్చి ఇంకో సైడ్ నుంచి వెళ్ళిపోద్ది కదా. బట్ ఏడు అట్లా కాదు, మనకి ఎండ్ అయిపోద్ది. ఇంజన్ ఆడే వదిలేసి ఇంకో ఇంజన్ ఫ్రంట్ సైడ్ తగిలించుకొని అయితే వెళ్ళాలన్నమాట. సో అదనమాట ఇంకో సైడ్ నుంచి ఇంజన్ తగిలించుకొని కొత్త ఇంజన్ వెళ్ళొద్ది. సో డెడ్ ఎండ్ రైల్వే స్టేషన్ లాగా అయితే అనుకోవచ్చు మనకి ఇది వచ్చేసి. సో లాస్ట్ వీడియోని ఎవరన్నా మిస్ అయ్యింటే అదైతే చూడండి, మనం ధన్బాద్ నుంచి పాట్నా వరకు, ధన్బాద్ పాట్నా ఇంటర్సిటీని పట్టుకొని అయితే వచ్చాం. అందులో మీకు పాట్నా రైల్వే స్టేషన్ అయితే చూపించాను. నేను చూసిన వాటిల్లో బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ అనమాట పాట్నా రైల్వే స్టేషన్ వచ్చేసి, నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ వీడియో అయితే చూడండి. అండ్ పాట్నా నుంచి మనం రాజేంద్ర నగర్ టెర్మినల్కి అయితే వచ్చాము. రాజేంద్ర నగర్ టెర్మినల్ వచ్చేసి మనకి పాట్నాకి సపోర్టింగ్ స్టేషన్. పాట్నా రైల్వే స్టేషన్ నుంచి మనకి రాజేంద్ర నగర్ రైల్వే స్టేషన్ వచ్చేసి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 20 రూపీస్ ఆటోకి అయితే తీసుకుంటారనమాట. ఎక్కైతే వచ్చేసాను అనమాట, ఒక 10 నిమిషాల జర్నీ అంతేను. ఇక్కడ నుంచి మనం ఈరోజు ట్రావెల్ చేయబోతున్నాము సిలిగురికి. సిలిగురిలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి న్యూ జల్పాయిగురి. న్యూ జల్పాయిగురికి అయితే ట్రావెల్ చేస్తున్నాము రాజేంద్ర నగర్ టెర్మినల్ టు న్యూ జల్పాయిగురి ఎక్స్ప్రెస్లో. అయితే ఈ వీడియోలో ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే మనం ఫస్ట్ టైము 3 టైర్ ఎకనామిక్ కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. మనం నార్మల్ 3rd AC లో ట్రావెల్ చేసాం, 2nd AC లో ట్రావెల్ చేసాం, ఈవెన్ 1st AC లో కూడా ట్రావెల్ చేసాం. బట్ ఫస్ట్ టైం 3rd AC ఎకనామిక్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి సరికొత్త కోచెస్ అనమాట. అసలు ఏంది డిఫరెన్స్, దీని స్పెషాలిటీస్ ఏంది, ఇవన్నీ మనం వెళ్తూ ట్రైన్ వ్యూలో అయితే మాట్లాడుకుందాము. సో స్టేషన్ హౌస్ అయితే మనకి ఈ విధంగా ఉందన్నమాట. ఆడ ఒక ఇంజిన్ అయితే ఉంది, కొంచెం ఫ్రాగీగా ఉంది, క్లైమేట్ అయితే పట్టించుకోకండి. సో స్టేషన్ అయితే కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది. ఈ స్టేషన్ వచ్చేసి మనకి 2003లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ స్టేషన్కి రాజేంద్ర నగర్ టెర్మినల్ అని పేరు ఎట్లా వచ్చిందంటే, మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు అనమాట. సో ఆయన పేరు దీనికైతే పెట్టారు రాజేంద్ర నగర్ టెర్మినల్ అని. అయితే నాకు తెలిసి ఏరియా పేరు కూడా రాజేంద్ర నగర్. సో ఇంకా అట్లా వచ్చేసింది అనమాట దీనికైతే ఆ పేరు. సో లోపలికి అయితే వెళ్దాము. మన ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే రెడీగా ఉంది. ఫటాఫట్ వెళ్ళి మన కోచ్లో అయితే ఎక్కేద్దాము. ట్రైన్ నెంబర్ ఏంది, డీటెయిల్స్ ఏంది, అన్ని అయితే మాట్లాడుకుందాం. న్యూ జల్పాయిగురికి ఎందుకు వెళ్తున్నావు అంటే దీని తర్వాత వస్తుంది మీకు లాగు, నెక్స్ట్ లెవెల్, స్టే ట్యూన్డ్. సో ఇవన్నీ వచ్చేసి మనకి 3rd AC కోచ్లు అనమాట. B1 సిరీస్లతో అయితే వస్తాయి, B1 B2 B3 అట్లా వస్తాయి అనమాట 3rd AC బోగీలు అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మన 3rd AC ఎకనామికల్ కోచ్ అయితే ఉంది. దీంట్లో లోపలికి వెళ్ళే ముందర మీకు అవుట్ సైడ్ అయితే చూపిస్తా ఫస్ట్. వావ్, చాలా 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 క్లీన్ ఉంది ట్రైన్ అయితే. అండ్ గ్లాసులు కూడా చూస్తున్నారా, మామూలు వాటి కన్నా చాలా పెద్దగా వచ్చింది అనమాట. M1 నెంబర్ అయితే చూసారా, మీరు ఎక్కడ చూస్తుండరు M1 అని అయితే. సో మనకి ఇండియా మొత్తంలో ఎకనామిక్ కోచ్లు ఎక్కడున్నా సరే M సిరీస్తో అయితే వస్తాయి. 3rd AC ఎకనామిక్ కోచ్లు M తో అయితే వస్తాయి అనమాట. సో దీని వచ్చేసి క్యాపిటల్ ఎక్స్ప్రెస్ అని అయితే పిలుస్తారు. 13246 అనమాట. రాజేంద్ర నగర్ టెర్మినల్ నుంచి న్యూ జల్పాయిగురి వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. మనం ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ట్రైన్ లోపలికి అయితే ఎక్కేద్దాము. ట్రైన్ అయితే చాలా కొత్తగా ఉంది అనమాట. ఇక్కడ మనకి సీసీ కెమెరాస్ అయితే ఉన్నాయి. వావ్, వాష్రూమ్ చూడండి ఎంత బాగుందో. అసలు ఇప్పుడు ఇట్లాగే ఉంటుంది, స్టార్ట్ అయ్యాక గలీజ్ చేస్తారు. బట్ చాలా క్లీన్ గా చాలా నీట్ గా అయితే ఉంది అనమాట వాష్రూమ్ అయితే. అండ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇటు సైడ్ మనకి లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఉంది, వాళ్ళ లగేజ్ మంది కాదు. ఇక్కడ కూడా మనకి ఎక్స్ట్రా బెత్తులు అయితే వస్తున్నాయి అనమాట. కోచ్ లోపల చూడండి ఎంత బాగుందో. మొత్తం ఎట్లా అంటే వుడెన్ ఫినిష్ లాగైతే ఉందన్నమాట, వుడ్తో డిజైన్ చేసినట్టుగా అయితే ఉంది. బట్ కోచెస్ అయితే నేరోగా ఉన్నాయి, అంటే గ్యాప్ చాలా తక్కువ ఉంది వెడల్పు అయితే, అర్థమైపోతుంది. సో లోపలికి అయితే వెళ్దాం. మంది వచ్చేసి 26 అనమాట సీట్ నెంబరు, ఏదొచ్చిందో చూసుకోవాలి. దీంట్లో మనకి సో ఇదేనా అనమాట మంది 26 అయితే వుడ్ ఎస్ వుడ్డే వుడ్తో అయితే చేశారు. సో ఈ ట్రైన్లో మనం ఎక్కగానే ఫస్ట్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే బెత్ గ్యాప్ అయితే చూడొచ్చు మీరు, చాలా తక్కువ ఉందన్నమాట. లెగ్ రూమ్ కూడా చాలా తక్కువ అయితే ఉంది, ఎక్కువ బస్సులు అయితే పడతాయి దీని ద్వారా. నార్మల్గా మనకి 3rd AC బోగీలో చూసుకుంటే 72 పీపుల్ అయితే పడతారు.
బట్ ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన థర్డ్ డేస్ ఎకనామీ బోగీలో చూసుకుంటే 83 పీపుల్ అయితే పడతారనమాట. వీళ్ళు ఏం చేశారంటే బెత్తికి బెత్తికి మధ్య గ్యాప్ని అయితే తగ్గించి ఎక్కువ మంది పట్టేటట్టు అయితే చేశారు. సో ఇక్కడ సైడ్ లోయర్ బెత్తులు అయితే ఉన్నాయా, సైడ్ లోయర్ సైడ్ అప్పర్లు, వీటి లెంత్ అయితే ఏం తగ్గల. మీకు నార్మల్ బోగీలు ఎట్లుంటాయి దీంట్లో కూడా అట్టగే ఉంటాయి, బట్ ఇవి చూసుకుంటే వీటి లెంత్ అయితే తగ్గిందనమాట. సో అది మేజర్గా మనకి థర్డ్ ఏసీ బోగీ అండ్ త్రీ టైర్ ఎకనామీ బోగీకి డిఫరెన్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం పైకి ఎక్కేది డిజైన్ అంతా మొత్తం మార్చేసారు, మొత్తం మనకి ఐరన్ డిజైన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ బెత్తు వెడల్పు కూడా ఎందుకు తగ్గినట్టు అనిపిస్తుంది, మామూలు నార్మల్కి వచ్చేస్తే కంపేర్ చేసుకుంటే. ఆబ్వియస్లీ లెగ్ రూమ్ అయితే చాలా తగ్గింది, మీరైతే చూడొచ్చు. మామూలుకి వచ్చేసి అయితే మనం ఫ్రీగా అటు ఇటు తిరగచ్చు అన్నమాట, బట్ ఇదైతే కొంచెం కష్టం. అండ్ విండో అయితే చాలా పెద్దగా ఉంది. లోపలైతే మీకు తర్వాత చూపిస్తా. ట్రైన్ అయితే స్టార్ట్ అవడానికి రెడీగా ఉంది. కొంచెం ఈ ట్రైన్ విషయాలు అయితే మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్లైడ్ డోర్ అయితే ఉంది, నార్మల్ ఓపెన్ డోర్ అయితే లేదు, స్లైడ్ ఉంది అనమాట. ఆటోమేటిక్ అయితే కాదు, మామూలుదే. సో ఈ ట్రైన్ నేమ్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్ప్రెస్, నెంబర్ వచ్చేసి 13246. ఈ ట్రైన్ లో మొత్తం మనం 515 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. దగ్గర దగ్గర 12 గంటల జర్నీ టైం అయితే ఉంటుంది. ఈ ట్రైన్ వెళ్ళే రూట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ స్టాప్ చెప్తా చూడండి, న్యూ బరానీ జంక్షన్, ఆ తర్వాత మన్సీ జంక్షన్, ఆ తర్వాత బర్సోయ్ జంక్షన్, ఆ తర్వాత కిషన్ గంజ్, ఆ తర్వాత బగోద్రా, ఆ తర్వాత సిలిగురి వెళ్ళి అక్కడ నుంచి న్యూ జల్పాయిగురి వరకు అయితే వెళ్తుంది. నార్మల్ బోగీతో కంపేర్ చేసుకుంటే మనకి థర్డ్ ఏసీ బోగీలో 11 మంది అయితే ఎక్కువ ట్రావెల్ చేయొచ్చు. అండ్ టికెట్ ప్రైసెస్ వచ్చేసి మనకి 8% వరకు తక్కువ ఉంటాయి. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్లో నార్మల్ థర్డ్ ఏసీ కనుక చూసుకుంటే 845 రూపీస్ అయితే ఉంది. అదే మనం ట్రావెల్ చేస్తున్న ఎకనామీ థర్డ్ ఏసీ అయితే 780 రూపాయలు అయితే ఉంది. అంటే దగ్గర దగ్గర ఒక 65 రూపీస్ అయితే సేవ్ చేసుకున్నట్టు. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కాదు, బట్ ఎంతో కొంత అయితే సేవ్ అవుతాయి. ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ట్రావెల్ చేయాలి, ఎక్కువ పీపుల్ డెస్టినేషన్స్కి ఏసీ కోచ్లో ట్రావెల్ చేయాలన్న ఉద్దేశంతో అయితే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ని తీసుకొచ్చాయన్నమాట. ఈ ట్రైన్లో ఇన్సైడ్ మనకి మోడర్న్ డిజైన్స్ అయితే వస్తున్నాయి. ఫస్ట్ టైం ఈ బోగీలు వచ్చేసి ఇండియన్ రైల్వేస్ 2021 సెప్టెంబర్ నుంచి అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో మీరు ఇవి ఏవైతే గ్లాసెస్ చూస్తున్నారో సిమిలర్ టు మనకి సెకండ్ ఏసీ బోగీకి ఉండే గ్లాసెస్ ఉన్నట్టు ఉన్నాయి. బట్ ఈ గ్లాసెస్ క్వాలిటీ అండ్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. ఇవి ఒక రకమైన టింటెడ్ గ్లాసెస్ లాగా అయితే ఉన్నాయన్నమాట. లోపల ఎండ కూడా పడదు మనకి. అండ్ లోపల పక్క కర్టన్స్ కూడా అయితే ఉన్నాయి, మీరైతే ఇక్కడ చూడొచ్చు. కర్టన్ అయితే ఇప్పుడు సగం వేసేస్తున్నారు. సో కోచ్ లోపల మేజర్గా మనం చూసుకున్నట్టయితే ఇడైతే లగేజ్కి ఇంతకుముందు కమ్ములు వచ్చాయి, కడ్డీలు వచ్చాయి, బట్ ఇప్పుడైతే గ్లాస్ అయితే ఇచ్చేస్తున్నారు. అండ్ ఒక ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి, మిడిల్ బెత్తుకుంది, అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ బాయ్. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ కింద కూడా రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది. దీని డిజైన్ కొంచెం యూనిక్గా ఉంది, వాటర్ బాటిల్ హోల్డర్ అయితే. అండ్ మొత్తం వుడెన్ ఫినిష్తో వుడెన్ డిజైన్తో అయితే వస్తుంది. సో యాక్చువల్లీ నా బెత్ వచ్చేసి 26th అనమాట, కానీ అక్కడ ఒక ఫ్యామిలీ అయితే అంటే ఒక బ్యాచ్ అయితే వచ్చారు, ఎక్స్చేంజ్ చేసుకొని అడిగారు. ఇక్కడ నాకు లోయర్ బెత్ అయితే వస్తుంది, సరే కదా అని తీసేసుకున్నా లోయర్ బెత్. సో బండి అయితే మనకి ఆన్ టైంకి స్టార్ట్ అయిపోయింది, 11:15 రాజేంద్ర నగర్ టెర్మినల్ నుంచి అయితే తీసేశారనమాట. ట్రైన్ లోపల పక్క కొంచెం ఇరుకు అన్న ఫీలింగ్ వచ్చినా కూడా, బట్ ఇక్కడైతే చాలా బాగుంది. ఈ తలుపు దగ్గర చాలా ఫ్రీగా ఉంది, పెద్ద పెద్ద బ్యాగ్స్ ఈజీగా ఎక్కియడానికి ఈజీగా దిగడానికి కన్వీనియంట్గా ఉందన్నమాట. సో డోర్ కూడా చాలా వైడ్ ఎనఫ్ అయితే ఉంది, స్లైడ్ డోర్ అవడం వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళడం బయటికి రావడం చాలా ఈజీగా ఉంది. సో మనకి ఈ కోచ్ ఎక్కడ తయారైంది అనేది ఇక్కడ రాసింది చూడండి, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తల అని అయితే రాసింది. కపుర్తల వచ్చేసి మనకి పంజాబ్లో అయితే ఉంటుంది. ఇది యాక్చువల్లీ వచ్చేసి ఆటోమేటిక్ గ్లాస్, ఇక్కడ రాస్తున్నా చూడొచ్చు, డోర్ క్లోజెస్ ఆటోమేటిక్గా అన్ని, బట్ వర్క్ అయితే అవ్వట్లేదు, మనం మాన్యువల్గానే ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఏసీ త్రీ టైర్ ఎకనామీ కాబట్టి ఈ దుప్పట్లు దిండ్లు ఇవ్వకుండా హ్యాండ్ ఇస్తారేమో అని అనుకున్నా, బట్ అదేం లేదు, ఇస్తున్నారు. సీరియస్లీ చెప్తున్నా, ఈ సీటు చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా మెత్తగా ఉంది. అసలు ఎట్లా అంటే ఓ మంచి సోఫాలో మంచి బెడ్ మీద, ప్రీమియం బెడ్ మీద పడుకుంటే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది అన్నమాట. కుషనింగ్ అయితే చాలా బాగుంది, మనకి మెత్తగా ఉంది అసలు దీని మీద పడుకుంటే. సో లెగ్ స్పేస్ కూడా మీరైతే చూడొచ్చు, కాళ్ళు మొత్తం జాపుకున్నా. పొడుగు విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు, ఓన్లీ ఈ వెడల్పు, ఆ సీట్ నుంచి ఈ సీట్కి ఏదైతే వెడల్పు ఉంటుందో ఆ వెడల్పు విషయంలో మాత్రమే కాంప్రమైజ్ అయ్యారనమాట వీళ్ళైతే. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12 అవుతుందన్నమాట, నేనైతే పడుకుంటున్నాను, అందరూ పడుకున్నారు కోచ్లు అయితే. మనకి మార్నింగ్ వరకు ఈ ట్రైన్ ఇంపార్టెంట్ స్టాప్స్, ఎటువంటి ఇంపార్టెంట్ స్టాప్స్లో అయితే ఆగదు, అన్ని చిన్న చిన్న స్టేషన్సే అనమాట. సో రేపు మార్నింగ్ అయితే కలుసుకుందాం మనం డైరెక్ట్లీ. రేపు మార్నింగ్ మీకు డైరెక్ట్గా టీ ఎస్టేట్స్ వ్యూ అయితే చూపిస్తాను. చలో.
రాత్రి అయితే చాలా బాగా నిద్రపోయా, అసలు ఫుల్గా నిద్ర వచ్చేసింది అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు 9:00 అయితే అవుతుంది. ఇప్పుడు లేసా బండి ఒక 20 మినిట్స్ లేట్గా అయితే నడుస్తుంది అనమాట. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినాలి. సో బెత్తులంతా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి ఈ కోచ్లు అయితే. దానివల్ల చాలా ప్రశాంతంగా అయితే నిద్రపట్టింది. సో మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవో తీసుకుంటాను అనమాట. గుగ్గిళ్ళు కూరదాలో ప్యాజ్నాయి. నార్మల్ బెత్తుల కన్నా ఇవి చూడండి చాలా కంఫర్టబుల్ ఉంటాయి. కాళ్ళు మొత్తం చాపుకున్నా కూడా కొంచెం ఖాళీ అయితే మిగిలిపోయింది అనమాట. అండ్ ఈ బోగీలు కూడా లెంత్ అయితే కొంచెం పెంచారు నార్మల్ బోగీస్తో కంపేర్ చేసుకుంటే. గ్యాప్ అయితే చూడొచ్చు, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ తక్కువ ఉంటుంది మనకి. ఇంతకుముందు ఏంటంటే మామూలు నార్మల్ బోగీస్లో అయితే 6 ఫీట్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చేది పడుకునే దానికి. అంటే జస్ట్ కాళ్ళు వచ్చేసి దానికి తగులుతూ ఉంటాయి, ఎడ్జ్ అయితే తగులుతుంటుంది. బట్ ఇప్పుడు దీంట్లో ఇబ్బంది లే, ఆల్మోస్ట్ 6'2" ఉంది దీని పొడుగు అయితే, బెత్ పొడుగు. కొంచెం కంఫర్టబుల్గా పడుకోవచ్చు కోచ్ లోపల మనమైతే. సో నేను వచ్చేసి సైడ్ లోయర్ బెత్ అయితే ఖాళీగా ఉంది, ఎడైతే కూర్చున్నా. దీని కుషనింగ్ అబ్బా సూపర్ ఉంది, అసలు కుషనింగ్ అయితే చాలా మెత్తగా ఉంది. అండ్ మెయిన్ మనం ఈ ఉడెన్ చూడడం వల్ల మొత్తం అంతా చూడండి, కోచ్ అంతా ఉడనే. దీనివల్ల మనకి ప్రీమియం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది చూడండి, అదిరిపోయింది. నేను ఇటు సైడ్ రావడం అయితే సెకండ్ టైము. మనకి ఇదంతా చూడండి, ట్రాక్ ట్రాక్ మధ్యలో చాలా గ్యాప్ అయితే ఉంటుంది. అండ్ ఆ గ్యాప్లో మొత్తం ఒక కాలువలాగా అయితే ఉంటుంది. ఇది చాలా లాంగ్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ మీకు చెట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ గ్రీన్ కలర్లో అదంతా కాలువ, వాటర్ ఫ్లో అవుతాయి అక్కడ నుంచి మనకి. ఇదిగోండి ఇడైతే క్లియర్గా కనిపిస్తుంది, చూస్తున్నారా? మొత్తం ఒక కాలువలాగా చెరువులాగా అయితే ఉంటుంది అనమాట ఈ సైడ్ అంతా. అది ఎందుకు అర్థం కాదు, ఆల్మోస్ట్ అంతా అట్లాగే ఉంటుంది. అండ్ ఇలా ట్రాక్స్ రెండు దూరం దూరంగా ఉంటే చాలా బాగుంటుంది చూడడానికి. అదిగోండి ట్రాక్ ఏమో ఆడొకటి ఉంటుంది, ఈడ మనం ఉంటాం. చాలా గ్యాప్ ఉండడం వల్ల అటునుంచి ఏమైనా ట్రైన్ వెళ్ళినా కూడా మంచి వ్యూ మంచిగా అనిపిస్తుంది మనకి. ఇంకొంతసేపులో మనకి టీఎం స్టేట్ కూడా అయితే వస్తాయి కిషన్ గాస్ దాటిన తర్వాత. బట్ మన ట్రైన్ ఎందుకో తెలియదు కానీ డీజిల్ ఇంజన్ అయితే నడుస్తుంది. సో ట్రైన్ మనకి కిషన్ గంజ్ అయితే వచ్చేసింది. ఇక్కడ 5 మినిట్స్ స్టాప్ అన్నమాట. కిషన్ గంజ్ వచ్చేసి బీహార్లో అయితే ఉంటుంది. మనకి బీహార్లో ఇంకా లాస్ట్ స్టాప్ అని అయితే అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేదంతా ఇంకా మనకి వెస్ట్ బెంగాల్లో అయితే ఉంటుంది. కిషన్ గంజ్ అంటే ఏంటంటే కరెక్ట్గా నార్త్ ఈస్ట్ స్టేట్స్ చికెన్ నెక్ అయితే ఉంటుంది కదా, ఆ సన్న పాత్ ఉంటుంది కదా నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఎంటర్ అవ్వడానికి. దానికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఊరులాగా అనుకోవచ్చు కిషన్ గంజ్ వచ్చేసి. దాంట్లో ఎంటర్ అవుతున్నాము అంటే ఫస్ట్ ఊరు ఇది. అండ్ తర్వాత లోపలికి వెళ్ళే కొద్ది మనకి సిలిగురి అయితే వస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం, అటు సైడ్ నేపాల్ ఇటు సైడ్ బంగ్లాదేశ్ అయితే ఉంటుంది మనకి. దరిదాపుల్లోకి అయితే వచ్చాం. ఇంకొక 10-15 కిలోమీటర్స్ వెళ్తే నారోయెస్ట్ పార్ట్కి అయితే రీచ్ అవుతాం అనమాట. ఇండియాస్ నారోయెస్ట్ పార్ట్ 27 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అటు నుంచి అయితే రీచ్ అవుతాము. సో ఇక్కడ చాలా దగ్గరలో మనం ఒకటి నెగ్లెక్ట్ చేస్తాం, ఏంటంటే ISETC వాళ్ళది ఇట్లా వెండింగ్ మిషన్స్ అయితే ఉంటాయి అనమాట, వాటర్ వెండింగ్ మిషన్స్. ఇక్కడ మన బాటిల్ తీసుకెళ్తే ఇదిగోండి 1 లీటర్ 5 రూపీస్కే ఇస్తారు, బట్ వాళ్ళ బాటిల్ అయితే 10 రూపీస్ తీసుకుంటున్నారు. అయినా మనకి 10 రూపీస్కే మనకి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. చాలా వరకు మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. మన బాటిల్ ఉంటే 5 రూపీస్కే మనకి లీటర్ వాటర్ అయితే వస్తాయి, చాలా మనీ సేవ్ అవుతాయి. 20 రూపాయలు పెట్టి కొనేదానికన్నా రైల్ నీరైనా 15 రూపాయలు ఉంటుంది, 15 రూపాయలు పెట్టి కొనేదానికన్నా 5 రూపాయలతో పని అయిపోద్ది. వాళ్ళ బాటిల్ అయితే 10 రూపాయలతో పని అయిపోద్ది. ఎంత కొంత మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వాటర్కే మనం ఆల్మోస్ట్ డైలీ
ఒక 100 రూపీస్ వరకు ఖర్చు పెడుతుంటాం కాబట్టి. మాటల్లో మాటల్లో మనకి బండి కిషన్ గంజ్ స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. కిషన్ గంజ్ స్టేషన్ కోడ్ వచ్చేసి KNE అనమాట. టోటల్ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. హౌరా న్యూ జల్పాయిగురి లైన్ లేదంటే సిలిగురి వెళ్లే లైన్ లో అయితే ఉంటుంది అనమాట ఈ స్టేషన్ వచ్చేసి. నాకు సరిగ్గా గుర్తులేదు, నేను చైనా బోర్డర్ రైడ్కి వెళ్ళేటప్పుడు కిషన్ గంజ్ లోనే ఆగాను అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు నాకైతే. ఎప్పుడైతే కిషన్ గంజ్ లో ఒకసారి అయితే ఉన్నా నేను. డోర్ చూడండి ఎట్ట అయిపోయిందా, మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి డోర్ అయితే లోపల నుంచి వచ్చేసి ఊగతా ఉంది. స్లైడ్ అయితే అటు ఇటు పని చేయట్లే, ఇది ఎప్పుడో ఊడిపోద్ది లోపు. పక్క ఓన్లీ పైన పట్టుకొని ఆలాడుతుంది అనమాట. కింద గాడీ ఉంటుంది కదా, ఆ గాడీలో నుంచి అయితే బయటికి వచ్చేసింది డోరు. స్లైడ్ కూడా పని చేయట్లే. ఓకే పనిచేస్తుంది స్లైడ్ అయితే, ఇబ్బంది అయింది. ఇంకొక 115 కిలోమీటర్లు అయితే ఉంది న్యూ జల్పాయిగురి. ఇంకొక 3 స్టాప్స్ అయితే ఉన్నాయన్నమాట, ఠాకూర్గంజ్, బగోద్రా, సిలిగురి జంక్షన్, ఈ 3 ఉన్నాయన్నమాట. దీని తర్వాత మనకి న్యూ జల్పాయిగురికి అయితే వెళ్ళిపోతాం. న్యూ జల్పాయిగురికి నేను ఎందుకు వెళ్తున్నా అనేది మీకు హింట్ ఇస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. డార్జిలింగ్ ట్రైనే, ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ అయితే అది రాబోతుంది. ట్రైన్ వచ్చేసి బాగ్దోరా స్టేషన్ కి అయితే వచ్చేసింది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకి రూట్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. ఏంటంటే రైల్వే నెట్వర్క్ కానీ హైవే కానీ స్ట్రైట్ ఉంటుంది అస్సాం వరకు, బట్ సైడ్లు ఊర్లకి అయితే కట్ అవుతూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే కట్ అవుతుంటాయి. మనం ఇప్పుడున్నాం కదా బాగ్దోరా, ఇక్కడ మనకు వచ్చేసి ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. సో మీ ఎవరన్నా డార్జిలింగ్ రావాలనుకున్నా లేదా నార్త్ ఈస్ట్ స్టేట్లు బయటికి వెళ్ళాలనుకున్నా లేదా సిలిగురికి రావాలనుకున్నా, టీకే బై ఫ్లైట్ కనుక మీరు రావాలనుకుంటే ఇక్కడ మీకు బాగ్దోరా ఎయిర్పోర్ట్ అయితే ఉంది. ఇక్కడికైతే ఫ్లై అవ్వచ్చు అనమాట. అండ్ బాగ్దోరా ఇంకోటి వచ్చేసి ఏంటంటే కరెక్ట్గా మనకి నేరో పాటు దగ్గర అయితే ఉంటుంది. బాగ్దోరా నుంచి మనం నేపాల్ వెళ్ళాలంటే ఎగ్జాక్ట్లీ బార్డర్ వచ్చేసి మనకి 16 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అదే బంగ్లాదేశ్ బార్డర్ అయితే 18 కిలోమీటర్స్ ఉంటుంది, అంతే. జస్ట్ 1/2 అవర్ అనమాట మనం ఉన్న ప్లేస్ నుంచి ఎటు పోవాలనుకున్నా. సో మీరు నేపాల్ వెళ్ళాలనుకుంటే మీరు ఇక్కడ వరకు బై ట్రైన్లో అయితే రావచ్చు. ట్రైన్లో వచ్చేసి ఇక్కడ నక్సల్బరీ బార్డర్ మీద నేపాల్లోకి వెళ్ళిపోవచ్చు. బంగ్లాదేశ్లోకి వెళ్ళాలనుకున్నా సేమ్ అనమాట, బై రోడ్డు కనుక వెళ్ళాలి అనుకుంటే, లేదా ఫ్లై అయితే మీ చాయిస్. సో అది మన ట్రైన్కి వచ్చేసి ఇక్కడ 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిలిగురి అయితే వస్తుంది, ఆ తర్వాత న్యూ జల్పాయిగురి వస్తుంది. సిలిగురి నుంచి మనం డార్జిలింగ్ అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇడైతే చూడొచ్చు బాగ్దోరా, మనం ఎగ్జాక్ట్లీ ఇడైతే ఉన్నాం కదా, జూమ్అవుట్ చేస్తున్నా. ఇదిగోండి ఇది వచ్చేసి ఫల్బరి అని కనిపిస్తున్న, ఇది వచ్చేసి మనకి బంగ్లాదేశ్ బార్డర్. ఈ గీత కనిపిస్తుందా, ఇది బంగ్లాదేశ్. అండ్ ఇటు సైడ్ చూసుకోండి, ఇక్కడ ఇక్కడ ఇంకో గీత కనిపిస్తుందా, నదితో పాటు మీకు ఒక నల్ల గీత అయితే కనిపిస్తుందా. ఇటు సైడ్ అంతా నేపాల్. సో మనకి ఇటు సైడ్ నేపాల్ ఉంటుంది, ఇటు సైడ్ బంగ్లాదేశ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనం సెంటర్లో అయితే ఉన్నాం. మాటల్లో మాటల్లో మన ట్రైన్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. సో నైట్ నుంచి ఇక్కడికి మనం 370 కిలోమీటర్లు అయితే వచ్చాము. బయలుదేరి ఆల్మోస్ట్ 10 అవర్స్ అయితే అవుతుంది అనమాట. దారిలో మనకి ఎటువంటి ఇంపార్టెంట్ స్టాప్స్ అయితే ఏం లేవు, అందుకే మీకు నైట్ జర్నీ మొత్తం స్కిప్ చేసేస్తా. నైట్ టైం కూడా చీకటిగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ చూపిలేము. సో ఇంకొక 50 కిలోమీటర్స్ దూరంలో మనకి కిషన్ గంజ్ ఉంటుంది, అది కొంచెం ఇంపార్టెంట్ స్టాప్. ఆ తర్వాత వరుసగా వస్తుంటాయి, మీకు అన్ని అయితే చూపిస్తాను. రైట్ లో మనం ఎగ్జాక్ట్ గా వచ్చేసి బీహార్ లో అయితే ఉన్నాం. నిన్న నైట్ నుంచి మనం బీహార్ లోనే ట్రావెల్ చేస్తున్నాం. బీహార్ ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఇటుకి పొడుగు ఎక్కువ ఉంటుంది, అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ కి పొడుగు అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే ఇంతసేపు ట్రావెల్ చేస్తున్నా, స్టేట్ నైతే మనం దాటట్లేదు. నాకు తెలిసి ఇంకొక 1/2 అవర్ ఆర్ మాక్సిమం 1 అవర్ లో మనం
బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రోజు మన స్టాప్ వెస్ట్ బెంగాల్ అయితే ఉంటుంది, సిలిగురిలో. సో యాక్చువల్లీ నేనైతే న్యూ జల్పాయిగురి వరకు వెళ్దాం అనుకున్నా ఈ ట్రైన్ లో. నా టికెట్ న్యూ జల్పాయిగురి వరకు అయితే ఉంది, బట్ నేను వచ్చేసి సిలిగురిలో అయితే దిగేస్తున్నాను. న్యూ జల్పాయిగురికి సిలిగురికి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంతేను. సిలిగురిలో ఎందుకు దిగేస్తున్నాను అంటే నా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి డార్జిలింగ్. సో డార్జిలింగ్కి నేను బస్సు కానీ లేదా వ్యాన్ కానీ పట్టుకొని అయితే వెళ్తున్నాను. సో దానికి మనకి సిలిగురి నుంచి అయితే అవైలబుల్ ఉంటాయి, న్యూ జల్పాయిగురి నుంచి అయితే దొరకడం కొంచెం కష్టం. అందుకే సిలిగురి జంక్షన్లో దిగేస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ అనమాట అంతే సిలిగురి జంక్షన్కి, ఎక్కువైతే పట్టదు. ఇదిగోండి మీకు ఇక్కడ రోడ్ అయితే కనిపిస్తుంది, అది కూడా లారీ వస్తుంది చూడండి. మనం భూటాన్ వెళ్ళేటప్పుడు అదే రూట్లో ట్రావెల్ చేసాం. మనకి బీహార్ మొత్తం, బీహార్ వెస్ట్ బెంగాల్ మొత్తం ఈ టైంలో ఈ ఫ్లవర్స్ అయితే ఎక్కువ పడతాయి డిసెంబర్ జనవరి టైంలో. సేమ్ మనకి ఇదే టైప్ ఆఫ్ ఫ్లవర్స్ మనకి అరకులో కూడా అయితే వస్తాయి. సో వీటి వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ముందరికి వెళ్ళే కొద్దీ చాలా 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 పెరుగుతాయి. సో ట్రైన్ కరువు చూస్తున్నారా ఎట్లా తిరుగుతుందో, నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. వ్యూ అయితే అదిరిపోయింది అసలు. అరకులో ఎట్లాంటి కరుస్ అయితే ఉన్నాయో అట్లాంటి కరుస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి. కోచ్లో నేను ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరైతే ఇక్కడ చూస్తున్నారా సైడ్ లోయర్ వాళ్ళకి ఏసీ వెంట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకి చిల్డ్ ఎయిర్ అయితే వస్తుంది. ఇదొకటి అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో ట్రైన్ ఆల్మోస్ట్ సిలిగురి దగ్గరలో ఉంది, నా బ్యాగ్ కూడా రెడీగా ఉంది. సిలిగురి స్టేషన్లో దిగేద్దాం. సో ఫైనల్లీ ట్రైన్ మనకి సిలిగురి జంక్షన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతుంది. ఫస్ట్ టైం నేను సిలిగురి జంక్షన్లో దిగబోతున్నా. ఇది చూడండి డెమో యూనిట్, భలే ఉంది చూడడానికి అయితే, చాలా బాగుంది డెమో యూనిట్. నాకు తెలిసి ఇక్కడ లోకల్లో న్యూ జల్పాయిగురి, సిలిగురి ఆ ముందర నక్సల్బరి ఉంది, వీటి మధ్యలో తిరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ నేపాల్కి వెళ్ళడానికి చాలా ఎక్కువ మంది ట్రావెల్ చేస్తుంటారు సిలిగురి నుంచి. నేపాల్ వాళ్ళంతా వచ్చి సిలిగురిలో షాపింగ్ చేసి మళ్ళీ ఈవినింగ్కి వెళ్ళిపోతుంటారు అనమాట. నేపాల్ వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి డెమో యూనిట్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సిలిగురి కూడా చాలా పెద్ద ఊరే, అండ్ మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి బాగ్దోరాలో ఎయిర్పోర్ట్ వరకు కూడా నాకు తెలిసి డెమో యూనిట్లు అయితే తిరుగుతుంటాయి. సో సిలిగురిలో మన ట్రైన్కి వచ్చేసి 5 మినిట్స్ స్టాప్ అయితే ఉంది. దీని తర్వాత ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి న్యూ జల్పాయిగురికి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఒకసారి స్టేషన్ బయటకి అయితే వెళ్దాం, మీకు స్టేషన్ బయట వ్యూ చూపిస్తాను. ఇంకా మన క్యాపిటల్ ఎక్స్ప్రెస్కి అయితే టాటా బై బై చెప్పేయాలి. సో మీకు ఇక్కడ ఒకటి అయితే చూపిస్తా చూడండి. సో ఇప్పుడు మన వెనకాల ఉన్నాయి ట్రైన్, ఇప్పుడు మనం వచ్చాం కదా అదంతా వచ్చేసి నార్మల్ బ్రాడ్గేజ్ ట్రాక్ కదా. బట్ ఇప్పుడు ఇదైతే చూడండి మీటర్గేజ్ ట్రాక్ టాయ్ ట్రైన్ కోసం అనమాట. మనకి ఓన్లీ ఈ ప్లాట్ఫామ్లో మాత్రమే టాయ్ ట్రైన్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చిన్న ప్లాట్ఫామ్, ఇక్కడికి టాయ్ ట్రైన్ అయితే వస్తుంది. సో మీకు అక్కడ బోర్డు కూడా అయితే రాస్తున్నారు వెల్కమ్ టు డార్జిలింగ్ రైల్వేస్ అని. ఈ టాయ్ ట్రైన్ని డార్జిలింగ్ రైల్వేస్ వాళ్ళు అయితే మేనేజ్ చేస్తారు. వీడియో స్టే ట్యూన్డ్ రివీల్ చేసేసా, స్టే ట్యూన్డ్ నెక్స్ట్ అయితే వస్తుంది. సో స్టేషన్ బయటకి అయితే వెళ్దాము. సో టాయ్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడం అదంతా చాలా మంది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, రేపటి వీడియోలో క్లియర్గా నేనైతే చెప్తాను. సో యాక్చువల్లీ విషయం ఏంటంటే, ఇంతకు ముందు వరకు మనకి ఇవేం దీన్ని స్కూటీ వేసుకొచ్చేసి డైరెక్ట్గా లోపలికి, ఇంతకుముందు ఏంటంటే సిలిగురి నుంచి మనకి డార్జిలింగ్కి టాయ్ ట్రైన్ అయితే నడిచేది కాదు. ఓన్లీ డార్జిలింగ్ నుంచి డార్జిలింగ్కి జాయ్ రైడ్ అని ఒక 10 కిలోమీటర్స్ తిప్పేవాళ్ళు అంతే. బట్ ఇప్పుడు వచ్చేసి సిలిగురి నుంచి 85 కిలోమీటర్స్ డార్జిలింగ్కి టాయ్ ట్రైన్ అయితే ఉంటుంది. అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో సిలిగురి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అయితే చూస్తున్నారా, బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉందన్నమాట, ఏదో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నట్టు ఉందన్నమాట చూడడానికి అయితే. సో అది మ్యాటర్ అయితే నేను ఈ వీడియోని అయితే ఇంత క్లోజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా ఏంటని నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.